హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, డిఫరెన్షియేషన్లో మనకి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇంటర్మీడియట్ 1B లో వచ్చే డిఫరెన్షియేషన్ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, మనకి చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చెప్పచ్చు 4 మార్క్స్కి. ఓకే, ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు. ఓకే, ఇక్కడ sin 2x, cos ax అండ్ కొన్ని ఫంక్షన్స్ అయితే ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ది డెరివేటివ్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఓకే, చివరి దాకా చూడండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే నేను సొల్యూషన్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్కి అయితే సొల్యూషన్, ఇక్కడ మనకి f(x) ఏమి ఇచ్చింది? మనకి f(x) ఇస్ ఈక్వల్ టు sin 2x ఇచ్చింది. ఓకే, ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్, f'(x) ఇస్ ఈక్వల్ టు లిమిట్ h టెండ్స్ టు 0 f(x+h) మైనస్ f(x/h). ఇది మనకి తెలిసింది ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, ఇదైతే యూజ్ చేస్తాం మనము. ఓకే, ఇది మీరేమన్నా ఈ ఫార్ములా రాస్తారనుకోండి, దీనికైతే మీకు 1 మార్క్ అయితే ఇస్తారు. ఓకే, ఈ ఫార్ములా రాస్తే మీకు 1 మార్క్ అయితే ఇస్తారు దీనికి. ఓకే, ఈ ఫార్ములా రాస్తే అర్థమైందా? ఓకే, ఇప్పుడైతే f(x) దీంట్లో పుట్ చేయండి. ఓకే, f'(x) ఇస్ ఈక్వల్ టు లిమిట్ h టెండ్స్ టు 0 ఇక్కడ చూడండి, ఇది సబ్స్టిట్యూట్ చేయండి, x+h రీప్లేస్ చేయండి. sin 2 times of x plus h మైనస్ sin 2x, ఓకే, బై h. ఓకే, ఇప్పుడు ఈ 2 అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేయండి. లిమిట్ h టెండ్స్ టు 0 sin 2x + 2h అవుతుంది, మైనస్ sin 2x/h. ఓకే, ఇప్పుడైతే ఒక ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, ఏంటి ఆ ఫార్ములా అంటే, sin c minus sin d is equal to 2 times of cos c plus d by 2 into sin c plus d c minus d by 2. ఓకే, ఇదైతే ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది f'(x). ఇప్పుడైతే ఈ ఫార్ములా అయితే అప్లై చేయండి. మనకి ఏమొస్తుంది? లిమిట్ h టెండ్స్ టు 0 2 times of cos c plus 2x + 2h ఉంది, d+2x ఉంది. ఓకే, cos ఆఫ్ c అంటే ఏంటి? 2x + 2h ప్లస్ d అంటే 2x/2. ఓకే, దెన్ సైన్ ఆఫ్ 2x + 2h మైనస్ 2x/2 వస్తుంది, హోల్ డివైడెడ్ బై h. ఓకే, మీరు ఈ స్టెప్ రాస్తే మీకు 1 మార్క్ అయితే వస్తుంది. ఈ స్టెప్ రాయడానికి కూడా మీకు 1 మార్క్ అయితే ఇస్తారు. ఓకే, ఈ దీనికైతే మీకు 1 మార్క్ ఉంటుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? f'(x) ఇస్ ఈక్వల్ టు లిమిట్ h టెండ్స్ టు 0, దీని అయితే సింప్లిఫై చేసుకోండి. ఓకే, 2 times of cos of, ఇక్కడ చూడండి అన్నిట్లో 2 ఉంది, 2 అనేది కామన్ తీసుకుంటే 2 క్యాన్సల్ అవుతుంది. ఓకే, అర్థమైందా? లేకుంటే వీ హ్యావ్ టు టేక్ ఇలాగైనా చేయొచ్చు. 2x + 2x అంటే 4x + 2h/2. ఓకే, ఇంటు ఈ 2x, ఈ 2x గెట్ క్యాన్సల్, వి గెట్ sin 2h/2. అర్థమైనా? హోల్ డివైడెడ్ బై h, 2 గెట్ క్యాన్సల్, దట్ ఈస్ లిమిట్ h టెండ్స్ టు 0 2 cos 4x + 2h/2. ఇక్కడ చూడండి, సైన్
హెచ్ ఇలా రాసుకోవచ్చా? ఓకే, దీన్ని రాస్తే మీకు ఒక మార్క్ అయితే ఉంటుంది. ఓకే, ఈ స్టెప్ రాస్తే మీకు 1 మార్క్ అయితే ఇస్తారు. ఓకే, బై యూజింగ్ ది ప్రాపర్టీ, మనకైతే ఈ ప్రాపర్టీ తెలుసు కదా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఎంత? 1. ఓకే, ఇదైతే తెలుసు కదా మనకి, బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ, దీని పేరు ఇన్ ప్లేస్ ఆఫ్ సైన్ హెచ్ బై ఏ చేంజ్ చేస్తారు, 1 రాస్తారు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 టు కాస్ ఆఫ్ 4x ప్లస్ 2h బై 2. ఓకే, లిమిట్ అప్లై చేస్తే లిమిట్ డైరెక్ట్ అప్లై చేయండి ఇంటూ దీని లిమిట్ ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్. ఓకే, దీని వాల్యూ 1 అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే హెచ్ దగ్గర 0 పుట్ చేయండి, ఏమవుతుంది, 2 cos 4x/2 అవుతుంది. ఓకే, ప్లస్ 0 ఇంటూ దీని వాల్యూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 cos 2x వస్తుంది. 2 1 2 2 క్యాన్సల్ అవుతుంది, 2 cos 2x, దిస్ ఈస్ ద ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది రాస్తే మీకు 1 మార్క్ వస్తుంది, టోటల్లీ 4 మార్క్స్. ఓకే, అర్థమైందా ఎలా మార్క్స్ అనేది డివైడ్ చేస్తారు? ఇది ఈ ఫార్ములా రాస్తే మీకు 1 మార్క్ ఉంటుంది. ఓకే, దీని వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 1 మార్క్ ఇస్తారు. దీన్ని సింప్లిఫై చేస్తే వీ గెట్ 1 మార్క్, అండ్ టోటల్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్క్, టోటల్లీ 4 మార్క్ ఇలా డివైడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కాస్ ఏఎక్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, కాస్ ఏఎక్స్ fx ఇస్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్. ఓకే, ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ ఈ ఫార్ములా రాస్తే మీకు 1 మార్క్ ఉంటుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకే, దీనికి రాస్తే మీకు 1 మార్క్ అయితే ఉంటుంది. ఓకే, దెన్ వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0. ఓకే, ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ హెచ్ రిప్లేస్ చేయండి, కాస్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ ఆఫ్ ఏఎక్స్ బై హెచ్ వస్తుంది. ఓకే, దీన్ని రాస్తే మీకు ఈ వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేసిందని దీని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన దానికి మీకు 1 మార్క్ ఉంటుంది. మీకు దీనికైతే 1 మార్క్ అయితే ఇస్తారు. ఓకే, దీనికైతే మీకు 1 మార్క్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బై యూజింగ్ ది ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, కాస్ సి మైనస్ కాస్ డి ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు దాంట్లో రీప్లేస్ చేయండి, ఏమొస్తుంది మనకి? ఓకే, దిస్ ఇస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సి ప్లస్ లో ఏఎక్స్ ప్లస్ హెచ్ ఉంది, డి ప్లస్ లో ఏఎక్స్ ఉంది. ఓకే, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0, ఈ ఫార్ములా అయితే సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ 2 సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ మైనస్ ఏఎక్స్ బై 2 ప్లస్ ఇంటూ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ మైనస్ ఏఎక్స్ బై 2. ఓకే, హోల్ డివైడెడ్ బై హెచ్ వస్తుంది. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 మైనస్ 2 ఇంటూ సైన్ ఆఫ్ 2 ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ బై 2 సైన్ ఆఫ్ దిస్ ఏఎక్స్ దట్ క్యాన్సల్ వి గెట్ ఏహెచ్ బై 2 హోల్ డివైడెడ్ బై హెచ్ వస్తుంది. ఓకే, ఇప్పుడైతే చూడండి, దీన్ని అయితే ఇంకా సింప్లిఫై చేసుకోండి, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 మైనస్ 2 సైన్ ఆఫ్
2ax plus ah by 2 limit s tends to 0 into limit s tends to 0 sine ah by 2 whole h. ఓకే, బై యూజింగ్ ది ఫార్ములా, ఒక ఫార్ములా అయితే మనకి తెలుసు. ఓకే, ఈ ఫార్ములా మీకు గుర్తే ఉంటుంది అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, సైన్ లిమిట్, ఇక్కడ ఒక ఫార్ములా అయితే యూజ్ చేయాలి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ సైన్ కేఎక్స్ బై ఎక్స్ ఉంటే దీని వాల్యూ ఏమవుతుందంటే కే వస్తుంది. ఓకే, ఇదైతే మనకి ఫార్ములా గుర్తుండాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇది ఈ ఫార్ములా అయితే మీకు తెలుసు అనుకుంటాను. ఇది ఓకే, బై యూజింగ్ దిస్ ఫార్ములా ఇది రాయండి. ఓకే, ఏమవుతుంది మనకి ఇప్పుడు వాట్ వి గెట్ హియర్, ఇది ఇలా అయితే వచ్చిన ఇప్పుడు బై యూజింగ్ దిస్ లిమిట్ h tends to 0, limit h tends to 0, minus 2 into, okay, h value అయితే పుట్ చేయండి. ఓకే, ఇక్కడ h value పుట్ చేయండి. h value పుట్ చేస్తే ఏమవుతుంది మనకి, h value పుట్ చేస్తే h value పుట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇది మైనస్ 2 sin of 2ax by 2 అవుతుంది, h దగ్గర 0. ఓకే, ఇంటూ లిమిట్ ఎక్స్టెన్షన్ యూ, ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి. కే దగ్గర ఏముంది, ఏ బై టూ ఉంది, అర్థమవుతుందా? ఓకే, కే దగ్గర దీని అయితే నేను ఇలా రాస్తాను, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఏ బై టూ టు హెచ్ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ కంపేర్ చేయండి ఈ ఫార్ములాకి, ఈ ఫార్ములాకి రెండింటిని కంపేర్ చేస్తే మనకి కే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఏ బై టూ. ఓకే, అర్థమవుతుందా? కే వాల్యూ ఏమైతుంది వరకు, ఏ బై టూ. ఇప్పుడు దీనైతే సింప్లిఫై చేయండి. మీరు దీనైతే ఏదైతే సింప్లిఫై చేశారో దీనికి కూడా మీకు 1 మార్క్ ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు టోటల్గా 4 మార్క్స్ వస్తాయి. 2 2 గెట్ క్యాన్సల్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకి, మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ 2ax బై 2. ఓకే, ఇది 0 యాక్చువల్లీ, కలిపి కాకపోతే మళ్ళీ 2 2 గెట్ క్యాన్సల్, గెట్ మైనస్ ఏ సైన్ ఏఎక్స్. సో దిస్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇంత చేస్తే మీకు దీనికి 1 మార్క్ ఉంటుంది. అర్థమైందా? ఇదైతే సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి, టాన్ 2x. టాన్ 2x ఉంది, టాన్ 2x. థర్డ్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టాన్ 2x. ఓకే, సిమిలర్లీ మీరు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలా చేశారో ఇది కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ f డాష్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. ఓకే, ఈ ఫార్ములా రాస్తే మీకు 1 మార్క్ అయితే ఉంటుంది. ఓకే, ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. మీకు అట్లీస్ట్ ఒక ఫార్ములా, మీకు సొల్యూషన్ పూర్తి రాకుండా ఫార్ములా రాయడానికి 1 మార్క్ ఉంటుంది, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడానికి మీకు 1 మార్క్ ఉంటుంది. ఈజీగా మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయకుండా 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఓకే, ఎక్స్ ప్లస్ లో రిప్లేస్ చేయండి, ట్యాన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ మైనస్ ట్యాన్ ఆఫ్ 2x బై హెచ్ ఇలా వస్తుందా? దీనైతే సింప్లిఫై చేయండి, ట్యాన్ హెచ్ టెన్స్ టు 0 ట్యాన్ 2x ప్లస్ 2h మైనస్ ట్యాన్ 2x బై హెచ్. ఓకే, మనకి ఫార్ములా అయితే తెలుసు కదా, ట్యాన్ ఎక్స్ ట్యాన్ థీటా ఇస్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. ఇది మనకి ట్రిగ్నోమెట్రీ తెలుసు, ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. ఈ ఫార్ములా అయితే ఇక్కడ యూజ్ చేయండి.
లిమిట్ h టెండ్స్ టు 0 టాన్ 2x ప్లస్ 2h ఎలా రాయొచ్చు, సైన్ 2x ప్లస్ 2h బై కాస్ 2x ప్లస్ 2h అని రాయొచ్చా, మైనస్ సైన్ 2x బై కాస్ 2x హోల్ డివైడెడ్ బై h. ఓకే ఇదైతే రాసుకున్నారు, దీన్ని అయితే సింప్లిఫై చేయండి. లిమిట్ h టెండ్స్ టు 0 దీన్ని సింప్లిఫై చేసుకోండి, ఏమొస్తుంది మనకి ఎల్సిఎం అయితే కాస్ 2x కాస్ 2x ప్లస్ 2h అయితే రాసుకోండి, కాస్ 2x కాస్ 2x ప్లస్ 2h రాస్తే ఏమవుతుంది, కాస్ 2x ఇంటూ సైన్ 2x ప్లస్ 2h వస్తుంది. ఓకే లేకుంటే మీరు ఇంటర్చేంజ్ అన్నా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీరు ఎలా అన్నా రాయండి. ఓకే దీన్నైతే సింప్లిఫై చేయండి, లిమిట్ x టెండ్స్ టు 0. ఓకే దీనికి ఎల్సిఎం తీసుకోండి, కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x, దీని దీనికి క్యాన్సల్ అయితే మనకి సైన్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x వస్తుంది, మైనస్ కాస్ 2x కాస్ 2x క్యాన్సల్ సైన్ 2x నెగిటివ్ వాల్యూ అవాయిడ్ చేయడానికి ఇంకొక స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే కాస్ 2x ప్లస్ 2h ఇంటూ సైన్ 2x. ఓకే ఇలా అయితే రాసుకున్నామా, ఇక్కడ హెచ్ ఉంటుంది డినామినేటర్లో, ఓకే హెచ్ పార్ట్ ఉంటుంది. దీనైతే సింపుల్ ఈ దీనికి మీకు 1 మార్క్ అయితే ఉంటుంది, జస్ట్ ఇది ఇంత సింప్లిఫై చేసినా మీకు 1 మార్క్ ఉంటుంది. ఇప్పుడు సిమిలర్లీ సేమ్ ఇక్కడ ఫార్ములా అయితే యూజ్ చేయండి, వి నో దట్ ఫార్ములా సైన్ ఏ మైనస్ బి ఫార్ములా తెలుసు కదా, సైన్ ఏ కాస్ బి మైనస్ సైన్ కాస్ ఏ సైన్ బి. ఓకే ఇదైతే ఫార్ములా మనకి తెలుసు, ఈ ఫార్ములా అయితే ఇక్కడ కంపేర్ చేయండి, దీనికి ఏ దగ్గర 2x ప్లస్ 2h ఉంది, బి దగ్గర 2x ఉంది. ఓకే దీని అయితే కంపేర్ చేయండి, దీన్ని ఎలా రాయొచ్చండి, లిమిట్ h టెండ్స్ టు 0 దీని సైన్ ఏ దగ్గర 2x ప్లస్ 2h బి దగ్గర 2x, ఓకే హోల్ డివైడెడ్ బై h ఇంటూ కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x ఉంటుంది. ఓకే ఈ 2x ఈ 2x గెట్ క్యాన్సల్, వి గెట్ లిమిట్ h టెండ్స్ టు 0 సైన్ 2h బై h ఇంటూ లిమిట్ h టెండ్స్ టు 0 1 బై కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x అయితే రాసుకుందాం. ఓకే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు నేను ఫార్ములా అయితే చెప్పాను కదా, ఇది లిమిట్ x టెండ్స్ టు 0 సైన్ kx బై x ఉంటే దీని వాల్యూ ఏమవుతుంది అన్నాను k. ఓకే ఇదైతే యూజ్ చేయండి, ఇక్కడ k దగ్గర ఏముంది 2 ఉంది, ఓకే 2 ఇంటూ h దగ్గర 0 పుట్ చేయండి. ఓకే డినామినేటర్లో ఏమవుతుంది మనకి, ఇది 1 బై కాస్ 2x ఇంటూ కాస్ 2x అవుతుంది. ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ 2x వస్తుందా, దెన్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ వి నో దట్ సీకేజ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ టీటా, ఇది మనకి తెలుసు కదా. ఓకే ఇక్కడ థీటా దగ్గర 2x ఉంది, ఇక్కడ మనకి ఇది ఏమొస్తుంది సీకేజ్ స్క్వేర్ 2x, ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు సీకేజ్ స్క్వేర్ 2x, దిస్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే దీనైతే ఎలా సింప్లిఫై చేయాల్సింది, దీనికి 1 మార్క్ ఉంటుంది మీకు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది, కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే నెక్స్ట్ మనకి ఏముంది, కాస్ స్క్వేర్ ఎక్స్ సిమిలర్లీ మీరు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేశారు సిమిలర్లీ అది కూడా అలాగే ఉంటుంది. ఓకే ఫోర్త్ ప్రాబ్లం,
f of x is equal to cos square x. Okay, from the first principle, f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఓకే, దీనికైతే మీకు 1 మార్క్ ఉంటుంది. ఇక్కడైతే వాల్యూస్ అయితే పుట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ పుట్ చేయండి, మనకి ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్. ఓకే, వి నో దట్ ఫార్ములా, ట్రిగ్నోమెట్రీ ఫార్ములా, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఓకే, ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఇక్కడ ఓకే, ఇక్కడ ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి, మనకి ఏమొస్తుంది, ఇక్కడ కలిసింటే మీరు మైనస్ అయితే కామన్ తీసుకోవచ్చు, కలిసింటే మీరు మైనస్ ని కామన్ తీసుకొని ఓకే వాల్యూస్ అయితే పుట్ చేయండి, ఏమొస్తుంది, దిస్ ఇస్ ఏ వాల్యూ, దిస్ ఇస్ బి వాల్యూ అవుతుంది. ఒక పని చేయండి, దీనిలో నుండి మైనస్ కామన్ తీసుకోండి, మైనస్ కామన్ తీసుకుంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ పోలిడో హెచ్ అవుతుంది. ఓకే, మైనస్ కామన్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, ఎక్స్ ప్లస్ లో ఏ ప్లస్ లో ఎక్స్, బి ప్లస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ అయితే రిప్లేస్ చేయండి. ఓకే, లేకుంటే ఓకే నో నీడ్ టు టేక్ దిస్, సింపుల్ అలాగే పెట్టేయండి. అలాగే పెట్టేసుకోండి. ఓకే, ఏమొస్తుంది మనకి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏ ప్లస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ బి ప్లస్ లో ఎక్స్, ఓకే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సల్ హెచ్ హోల్ డివైడెడ్ బై హెచ్. సో దిస్ ఈస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, మనకి ఇదైతే వస్తుంది 2x ప్లస్ హెచ్ సైన్ హెచ్ బై హెచ్. ఓకే, ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ రావు కదా, సారీ ఇక్కడ వాల్యూ అయితే కామన్ అయితే తీసుకోండి. ఓకే, ఇది వాల్యూ అయితే కామన్ తీసుకోండి, దీంట్లో మైనస్ అయితే కామన్ తీసుకోండి, ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. ఇప్పుడు ఫార్ములా అలా అయితే కూర్చోండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ కామన్ ఉంటుంది సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది, బి వాల్యూ ఎక్స్ అవుతుంది. ఓకే, అర్థమైందా, ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎక్స్ ప్లస్ హెచ్ బి వాల్యూ ఎక్స్ అవుతుంది, ఇదైతే ఇలా వచ్చింది మనకి హోల్ డివైడెడ్ బై హెచ్ దిస్ సైడ్. ఓకే, ఈ ఎక్స్ ఈ ఎక్స్ గెట్ క్యాన్సల్ డాష్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0
సైడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైడ్ ఆఫ్ హెచ్ బై హెచ్ ఇది లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైడ్ హెచ్ బై హెచ్ ఇది ఫార్ములా అయితే మనకు తెలుసు, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైడ్ హెచ్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, దీని వాల్యూ 1 మైనస్ హెచ్ దగ్గర 0 పుట్ చేస్తే వస్తే మైనస్ సైడ్ 2x ఇంటూ 1 దట్ ఈస్ మైనస్ సైడ్ 2x. దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది ఎలా పైన చేయాలి అర్థమైంది కదా. ఓకే, దీనైతే ఎలా సాల్వ్ చేయాలని మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పుడు కాట్ ఎక్స్ అయితే చూడండి, కాట్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ముందు కాట్ ఎక్స్ ఓకే, కాట్ ఎక్స్ మీరే చేస్తారా? ఇది మీకైతే ఇది ఇస్తున్నా, మీరే చేయండి ఇది కాట్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ సైన్ ఎక్స్ చేద్దాం చూడండి. ఎక్స్ సైన్ ఎక్స్ ఎక్స్ సైన్ ఎక్స్ అది ఎంత క్వశ్చన్? సిక్స్త్ క్వశ్చన్. ఓకే, సిక్స్త్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్. ఓకే, ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ f డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఓకే, దీనికైతే మీకు 1 మార్క్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అన్ని పుట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఓకే, ఎక్స్ దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ పుట్ చేయండి. ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై హెచ్ ఓకే, ఇదైతే ఇలా వచ్చింది కదా. నేనైతే సింప్లిఫై చేసుకోండి, నేనైతే సింప్లిఫై చేయండి. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఓకే, ఇక్కడ మనకి ఈ సైన్ ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇలా వస్తుందా, హోల్ డివైడెడ్ బై హెచ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీనైతే ఇంకా సింప్లిఫై చేయండి. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఈ టర్మ్ అయితే కామన్ తీసుకోండి, ఎక్స్ కామన్ తీసుకుంటే ఏమవుతుంది, సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ ఓకే హోల్ డివైడెడ్ బై హెచ్ ప్లస్ హెచ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్ వస్తుంది. ఓకే, ఈ హెచ్ హెచ్ గెట్ క్యాన్సల్. యూజ్ ది ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి దట్ ఈస్ ఈక్వల్ టు టైమ్స్ ఆఫ్ కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 ఓకే, ఇదైతే ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఓకే, ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎక్స్ ఓకే సి దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ డి దగ్గర ఎక్స్ ఇదేమొస్తుంది మనకి, ఇది 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై మైనస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై హెచ్ ప్లస్ లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇదైతే ఇలా వస్తుంది. ఇదైతే సింప్లిఫై చేయండి, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 2x కాస్ 2x ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సల్ వి గెట్ సైన్ 1 బై 2 హెచ్ బై హెచ్ ఓకే ప్లస్
హెచ్ రెబిట్ వాల్యూ పుట్ చేస్తే ఏమవుతుంది మనకి? ఇది సైడ్ ఎక్స్ వస్తుంది, దిస్ ఇస్ సైడ్ ఎక్స్ అగైన్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఇంకొక స్టెప్ సాల్వ్ చేస్తాను. దీని వాల్యూ ఎంత వస్తుంది? 1/2 మీరు ఫార్ములా తెలుసు కదా, లిమిట్. నేనైతే ఇంకొక స్టెప్ అయితే రాస్తాను నేను, 2 cos 2x లిమిట్ h టెండ్స్ టు 0 cos 2x ప్లస్ h లిమిట్ ఇంటూ లిమిట్ h టెండ్స్ టు 0 సైన్ 1/2 h బై h ప్లస్ సైన్ x. ఓకే, దీని వాల్యూ ఏమవుతుంది? 1/2 వస్తుంది, 2x ఇంటూ, ఓకే, హెచ్ దగ్గర 0 పుట్ చేయండి, ఏమవుతుంది మనకి? కాస్ 2x ప్లస్ 0 ఇంటూ దీని వాల్యూ ఎంత? 1/2 ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, వీ నో దట్ ఫార్ములా, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ kx బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే. ఓకే, ఈ ఫార్ములా అయితే యూజ్ చేసాం. ఇక్కడ మనకి ఏమొస్తుంది? 2 దిస్ 2 దిస్ 2 గెట్ క్యాన్సల్. ఓకే, వీ గెట్ ఎక్స్ ఇంటూ కాస్ 2x, ఓకే, ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, వి గెట్ లైక్ దిస్. ఇదైతే మనకి ఇలా వస్తుంది. ఓకే, దీన్ని అయితే మీరు సాల్వ్ చేస్తే మీకు 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు. డివిడెడ్ బై ఎంత? ఓకే, డివిడెడ్ బై 2 ఉంది కదా. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే ఎక్స్ ఓన్లీ, ఎక్స్ మాత్రమే వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఎక్స్ ఓన్లీ గెట్. ఓకే, దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది మనకి? నెక్స్ట్ ప్రాబ్లం మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఉంది. ఇదైతే నేను సాల్వ్ చేస్తాను ఈ ప్రాబ్లం చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 సెవెన్త్ ప్రాబ్లం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఓకే, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ పుట్ చేయండి దీంట్లో. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎక్స్ దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ చేయండి, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై హెచ్. ఇక్కడ రేషనలైజేషన్ అయితే చేయండి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై హెచ్ ఇంటూ రేషనలైజేషన్ చేయండి, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకోండి, ఎక్స్ ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 చూడండి, బై యూజింగ్ ది ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఏ దగ్గర మనకి ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, బి దగ్గర స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై హెచ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, వి గెట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై
మనకి ఇదే వస్తుంది ఎక్స్ ఎక్స్ గట్ క్యాన్సల్ కేహెచ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఓకే ఈ ఎక్స్ గెట్ క్యాన్సల్ వన్ వన్ గెట్ క్యాన్సల్ నెక్స్ట్ స్టెప్లో రాస్తా హెచ్వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఓకే ఈ హెచ్ గెట్ క్యాన్సల్ గెట్ హెచ్ వాల్యూ పుట్ చేస్తే ఏమవుతుంది వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీరో ప్లస్ వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ వస్తుంది దిస్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓకే అర్థమైందా ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఇది సొల్యూషన్ ఓకే సిమిలర్లీ మీరు సీకెంట్ టూ ఎక్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి సీకెంట్ త్రీ ఎక్స్ ఓకే సీకెంట్ త్రీ ఎక్స్ ఏం చేస్తారంటే ఇది ఫార్ములా అయితే ఉంది కదా మనకు వన్ బై కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి ఓకే మీకు వాల్యూ అయితే వస్తుంది సీకెంట్ టూ ఎక్స్ ఓకే సీకెంట్ టూ ఎక్స్ అయితే సాల్వ్ చేద్దాం సీకెంట్ టూ ఎక్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సీకెంట్ త్రీ ఎక్స్ ఓకే ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఇచ్చేయండి ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఇదైతే యూజ్ చేయండి దీంట్లో వాల్యూస్ పుట్ చేస్తే ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో సీకెంట్ ఆఫ్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సీకెంట్ ఆఫ్ త్రీ ఎక్స్ ఎక్స్ దగ్గర ఎక్స్ ప్లస్ హెచ్ రిప్లేస్ చేసాం ఓకే దీన్ని ఎలా రాయొచ్చండి లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో వన్ బై కాస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ హెచ్ అని రాసుకొచ్చాం దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి ఇది ఒక స్టెప్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ హెచ్ మైనస్ సెకండ్ త్రీ ఎక్స్ బై హెచ్ అవుతుంది ఓకే యూజింగ్ ది ఫార్ములా కాస్ సెకండ్ థీటా ఇస్ ఈక్వల్ టు వన్ బై కాస్ థీటా ఈ ఫార్ములా అయితే యూజ్ చేశాను ఓకే ఇది ఏమవుతుంది మైనస్ వన్ బై కాస్ త్రీ ఎక్స్ బై హెచ్ ఓకే ఇక్కడ ఎల్సిఎం అయితే తీసుకోండి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది మనకి హెచ్ ఇంటూ కాస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ హెచ్ ఇంటూ కాస్ త్రీ ఎక్స్ అవుతుంది ఓకే ఇదేమవుతుంది కాస్ త్రీ ఎక్స్ వస్తుంది మైనస్ కాస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ హెచ్ వస్తుంది బై యూజింగ్ ది ఫార్ములా కాస్ సి మైనస్ కాస్ డి ఇస్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ ఓకే ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి ఓకే ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది లిమిట్ ఎస్ టెన్స్ టు జీరో టూ టైమ్స్ ఆఫ్ సైన్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ హెచ్ బై టూ సైన్ త్రీ ఎక్స్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ హెచ్ బై టూ ఓకే ఇదైతే ఇలా వస్తుంది మనకి ఓకే హోల్ డివైడెడ్ బై హెచ్ ఇంటూ కాస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ హెచ్ ఇంటూ కాస్ త్రీ ఎక్స్ దీని అయితే సింప్లిఫై చేయండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో టూ టైమ్స్ ఆఫ్ సైన్ సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ హెచ్ బై టూ ఓకే లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఇక్కడ మనకి త్రీ ఎక్స్ వస్తుంది ఇక్కడ సి వాల్యూ త్రీ ఎక్స్ డి వాల్యూ మనకి మైనస్ ఆఫ్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ హెచ్
ఇక్కడ మనకి డి వాల్యూ ఏమవుతుంది 3x ఒక పది చేయండి టేక్ మైనస్ కామన్ మైనస్ కామన్ అయితే తీసుకోండి మీకు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది టేక్ మైనస్ కామన్ లిమిట్ ఎస్ టైమ్స్ 0 మైనస్ కామన్ తీసుకోండి కాస్ 3x ప్లస్ 3h మైనస్ కాస్ 3x బై హెచ్ ఇంటూ కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x కి వి గెట్ లైక్ దిస్ కి దీనైతే సబ్స్టిట్యూట్ చేయండి ఈ వాల్యూ మాత్రం ఇదైతుంది ఇక్కడ మైనస్ వస్తుంది మనకి ఇక్కడ వాట్ వి గెట్ ఇయర్ కాస్ ఆఫ్ సైన్ 3x ప్లస్ 3h మైనస్ 3x అవుతుంది కే 3x ఈ 3x గెట్ క్యాన్సల్ వి గెట్ 3h హెచ్ 3/2h బై హెచ్ ఇది రాసుకుంటే ఓల్డ్ డివైడెడ్ బై కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x దీనికి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 వచ్చేస్తా ఓకే వి గెట్ మైనస్ హియర్ యాక్చువల్లీ ఇక్కడ ఫార్ములా అనేది మనకి మైనస్ ఉంటుంది కదా కాస్ ఫార్ములా దీంట్లో ఎస్ ఈ మైనస్ ఓకే ఇక్కడ కామన్ తీసుకున్న మైనస్ ప్లస్ అవుతుంది ఓకే ఇలా అయితే మనకు వస్తుంది దెన్ ఫైనల్లీ వాట్ వి గెట్ హియర్ హెచ్ టెన్స్ 0 పుట్ చేస్తే 2 ఇంటూ సైన్ 6x/2 ఓకే అండ్ దిస్ వాల్యూ వి గెట్ 3/2 బికాస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ kx y x ఇస్ ఈక్వల్ టు k ఓకే ఆ ఫార్ములా ఇచ్చేస్తే ఇలా వస్తుంది ఇది 3/2 వస్తుంది బై హెచ్ దగ్గర 0 వచ్చేస్తే కాస్ 3x వి గెట్ దెన్ కాస్ 3x వి గెట్ దెన్ 2 1 2 3 ఓకే దిస్ వి గెట్ 2 ఇంటూ సైన్ 3x బై కాస్ 3x ఇట్ ఈస్ 2 దిస్ 2 గెట్ క్యాన్సల్ వి గెట్ దిస్ ఈస్ 3 ఇంటూ దిస్ ఇంటూ 1 బై కాస్ 3x వి నో దట్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అండ్ ద ట్యాన్ ట్యాన్ 3x ఇంటూ 1 బై కాస్ 3x అండ్ ద సీకెంట్ 3x ఓకే ట్యాన్ టీటా ఇస్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా సీకెంట్ టీటా ఇస్ ఈక్వల్ టు 1 బై కాస్ టీటా ఈ ఫార్ములాస్ అయితే యూజ్ చేసాం ఇక్కడ దిస్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓకే అర్థమైంది కదా ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సింప్లిఫై చేయాలని ఓకే దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉండొచ్చు లేకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతా మీరు టెలిగ్రామ్ త్రూ ఈ పీడిఎఫ్ని అయితే మీరు ఈ నోట్స్ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ నోట్స్ సొల్యూషన్ అయితే ఓకే మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి అందరికీ ధన్యవాదాలు జై భువనేశ్వరి.